అందరికీ శనార్తులు మంచిగా నారలా నేను వచ్చేసిన ఇయాల సుతం అద్దిరిపోయే వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆశ్రం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. తగ్గేదేలే అంటున్న రేవంతం సారు, ముంగడి గట్ల పోతుందో చూస్తామంటున్న జనాలు. పేదోళ్ళకేనా హైడ్రా, పెద్దోళ్ళ ఇండ్ల మీదకి నడపరా. మంత్రి గారి మర్యాద తప్పిన మాటలు సోషల్ మీడియాలో దాకినాయి తూటాలు. నెంబర్ 2 గారి మీటింగ్ రహస్యం బయటపడకపోతుందా అసలు విషయం. బతుకమ్మ ఆడిరు చీకట్లా, మార్పు కోరుకుంటే ఉంటది ఇట్లా. ఆరంభింపరు నీచ మానవులు, ఒకచో ఆరంభించిన పక్కోళ్ళను పైసలు అడగర్, పది పచ్చపోళ్ళను అసలే అడగర్. ఇప్పుడు ఎవరు ఆరంభించిర్రు, ఎవరను పైసలు అడిగిరని నన్ను అడగకుర్రి. మీరే ఈ వార్త చూడుర్రి. సాలు నీదే, ఇత్తనం నీదే, పంట దిగినాక మాత్రం ఆందాని నాదన్నట్టే ఉంది ముఖ్యమంత్రి రేవంతం వారి తరీక. సర్కార్ వాళ్ళు ఏదన్నా పని ముంగటేసుకున్నారంటే దాని మంచి షెడ్యూలు మొత్తం వాళ్ళే చూసుకోవాలి. ప్రతి పచ్చపోలు వద్దన్నా, ప్రజలకు ఇబ్బంది అయినా మంచి షేడు నచ్చ చెప్పే జిమ్మదారి సర్కార్ మీదనే ఉంటది. కానీ రేవంతం సార్ మాత్రం కొత్త తరీకకు తెరలేపిండుల్లా. వేల కొద్ది ఇండ్లు పోతున్నాయి, మా బతుకులు రోడ్డు మీద పడుతున్నాయి. ఈ మూసీ నది వద్దే వద్దని జనాలు పది పచ్చపోళ్ళు మొత్తుకుంటుంటే ఎవరు ఎట్లనన్నా సావని మూసీ ప్రాజెక్టు పూర్తి చేసే తీర్థం. వెనకకు పోయేదే లేదని గట్టిగా కుండబల కొట్టినట్టు ఇంకోసారి చెప్పిండు ముఖ్యమంత్రి రేవంతం సారు. మూసీ ప్రాజెక్టు మంచిగా చేయనికే పతిపక్షంలో ఉన్న కారు పార్టోలు 500 కోట్లు, కేంద్రంలో అధికారం బీజేపీలు 25,000 కోట్లు ఇయ్యాలని డిమాండ్ చేసిండు. ఒరెక్క, సర్కారు మీ చేతిలో ఉంది, అధికారంలో మీరున్నారు. సరే, మీద బీజేపీలు ఉన్నారు కాబట్టి కేంద్రంలో ఉన్న సర్కారు వాళ్ళని అడిగిరంటే ఓ రీతి రివాయి ఉంది. పతి పచ్చపోళ్లను ఫండర్ కూడా ఏందో అని రాజకీయంలో ఉన్న వాళ్ళు పరేషాన్ అయి చూస్తున్నారు. 4 రోజులల్లా సెక్రటేరియట్ లా మీటింగ్ పెట్టుకుందాం రాది, ఎవరెవల భూములు పోతున్నాయో చెప్పుర్రి అని మాట్లాడిండు. జనాలు తక్కువలు కాదు, సర్కారు ఇచ్చిన పైసలు తీసుకున్నారు, మీదికెళ్లి నిరసన చేసి మా ఇజ్జ తీసిర్రు అన్నాడు రేవంతం సారు. ఇంతవరకు అంచనాలేలే, ఈ మధ్యనే కన్సల్టెంట్ ఫైనల్ చేసిన ఎట్లా కడదాం ఏం చేద్దామని రాయిందరు ఇద్దరం కలిసి మోడీ దగ్గరకు పోదాం. పోయి 5,000 కోట్లు తీసుకొద్దా, మూసీలు ఉన్న పేదోళ్ళకి పంచి పెడదాం, ఇల్లు కట్టిద్దాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాదు మంచి కాలనీలు కట్టిద్దాం వాళ్ళకు. 40,00,000 కోట్ల బడ్జెట్ ఉంది కదా మోడీ దగ్గర, హైదరాబాద్ నగరానికి 5,000 కోట్లు ఇయ్యలేడా? ఇవాళ తెలంగాణ ప్రజలు మూసీలో ఉన్న పేదలు బాధలు ఎదుర్కొంటున్నారని మీరు మాట్లాడుతున్నారు కదా, ఒక 500 కోట్ల రూపాయలు మీ పార్టీ ఖాతాలో నుంచి తీసి వాళ్ళకి పంచి పెట్టండి, వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏం చేయాలని చెప్పండి. మూసీ ప్రాజెక్టుల ఇండ్లు పోయిన వాళ్ళందరికి బిఆర్ఎస్ పార్టీలకు సుతం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, కిరాయి జేసీబీలకు పైసలు అవుతున్నాయి, సర్కార్ తరఫున కొత్త బుల్డోజర్లు కొని మూసీ ప్రాజెక్టు చేసే తీర్థం అన్నాడు. అంటే అన్నాడు గాని ఇప్పటికిప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఏడికెళ్ళి తెస్తాడు. సరే, ఒకవేళ కట్టినాకనే ఇస్తాడు అనుకుంటే అప్పటిదాకా పిల్ల జల్లలను వేసుకుని జనాలు ఏడుండాలి. ఒకవేళ కారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తాడేమో అనుకుంటే ఇప్పటికే పేదోళ్లకు ఆ ఇండ్లు అలాట్మెంట్ అయినాయి, మరి వాళ్ళను బయటకి వెళ్ళగొట్టి మూసీ ప్రాజెక్టుల ఇండ్లు పోయిన వాళ్ళకు ఆ ఇండ్లు ఇస్తాడా? అంటే వాళ్ళు పేదోళ్ళు కాదన్నట్ట. ఏదో ఏమో పోరి, రేవంతం సార్ ఆలోచనలు గుంపులు గుంపులు కూర్చొని ఆలోచించినా అర్థం కావు, ఇన్నోవేటివ్ గా థింకింగ్ చేసినా అర్థం కావు. ఉత్తగనే మహానుభావులు అవుతారా అని పెద్దోళ్ళు ఊకనే అనలేదు కదా. పేదోళ్ళు కనబడితే పొట్ట కొడతారా, పెద్దోళ్ళు కనబడితే సలాం కొడతారా, ముఖం చూసి బొట్టు పెడతారా, మనిషిని చూసి పీటలేస్తారా, గిట్లనే ఉంటుందా మీ పద్ధతి? అయ్యో, ఇది నేను అడుగుతలేను, జనాలే అడుగుతున్నారు, ఎవరని అడుగుతున్నారో చూడుర్రి. కొట్టే కాన్నైనా పెట్టే కాన్నైనా అందరినీ సమానంగా చూడాలి. ఈ విషయంలో సర్కార్ అయితే ఇంకా జనంత ఎక్కువ నియతిగా ఉండాలి. తమ్ముడు తనోడైనా ధర్మం సక్కగా చెప్పాలన్నారు కదా పెద్దోళ్ళు, అట్లన్నట్టు. షెర్బులు కాపాడతాం, మూసీ నదిని అందంగా చేస్తామని
చేయిపాటి సర్కారు హైదరాబాద్ లో ఇండ్లు కూలగొడుతున్నది కదా, అట్లెట్లా కూలగొడతారా అని అడిగిన వాళ్లకు ఒక కానూన్ చూపిస్తున్నది. 1955లో వచ్చిన 374 సెక్షన్ B లెక్కను బట్టి చూసే ఇండ్లు కూలగొడుతున్నామని చెప్తుంది. అక్రమంగా ఇండ్లు కట్టుకుంటే నోటీసులు ఇచ్చుడే కూలగొట్టుడే అనేక కానూన్ లో ఉందట. అయితే కానూన్ అన్నప్పుడు అందరికి ఒక తీరుగానే ఉండాలి. బక్కోళ్ళైనా బల్చినోళ్ళైనా మా ఇండ్లు కూలగొట్టి కట్టుబాట్లతోటి మమ్మల్ని రోడ్డు మీద నిలబెడుతున్నారు. మరి ఇదే బఫర్ జోన్ లా మూసి ఒడ్డుకున్న పెద్ద పెద్ద బిల్డింగులు కూలగొట్టరా అని ప్రశ్నిస్తున్నారు జనాలు. హుస్సేన్ సాగర్ కు ఆనుకొని ఉన్న ఐమాక్స్, రాజ్ భవన్, ఈనాడు ఆఫీసు, పెద్ద పెద్ద షాపింగ్ దుకాన్లు, ప్యారడైజ్ హోటల్, మ్యారియట్ హోటల్, థ్రిల్ సిటీ ఇవన్నీ కూలగొట్టరా? గరీబాల ఇండ్లుంటేనే చెరువులు ఖరాబ్ అవుతున్నాయా, పేదల గుడిసెలే మూసి అందాన్ని చెడగొడుతున్నాయా అని అడుగుతున్నారు. లేకపోతే పేదల గుడిసెలు కూలగొట్టి పెద్దోళ్ల కాడ సూటి కేసులు నింపుకునేటందుకే ఇట్లా చేస్తున్నారేమో అంటున్నారు జనాలు. పెద్ద మనిషి అన్నప్పుడు పెద్దరికం నిలబెట్టుకోవాలి, మనసులో ఏదున్నా ఆగబట్టుకోవాలి. నలుగుట్లో తిరిగే మనుషులు కదా, జర ఇజ్జత్ ఇల్వలు కాపాడుకోవాలి. అట్లాగాక ఏది పడితే అది మాట్లాడతావు అంటే జనం ఊకోరు, నిలదీస్తారు. ఇంకెక్కువ మాట్లాడితే నేను చెప్ప, మీరే చూడుర్రీ. రేవంత్ రెడ్డి మీకు నచ్చకపోవచ్చు యాజ్ ఇండివిజువల్, కానీ రేవంత్ రెడ్డి ఇస్ తెలంగాణ చీఫ్ మినిస్టర్. తెలంగాణ చీఫ్ మినిస్టర్ అనేది ఒక గౌరవప్రదమైన హోదా, ఒక జర్నలిస్ట్ అనేది ఒక గౌరవప్రదమైన హోదా. వ్యక్తిత్వం నీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, ఆ హోదా మనమందరు ప్రజలందరూ కలిసి ఇస్తే వచ్చిన హోదా. ఆ హోదాని గౌరవించాల్సిన బాధ్యత పత్రికలకు కానీ, పత్రిక యజమానుల ముసుగుల్లో ఉన్న రాజకీయ పార్టీ నాయకులకు కానీ ఉండదా? వాళ్ళకి లేనప్పుడు మేమెందుకు పాటించాలా అనేది నా ప్రశ్న. ఇన్నారు కదా ఏమన్నాడు సీఎం సారు, కుర్చీకైనా మర్యాద ఇంద్రా. మరి మర్యాద కోరుకునేటోళ్ళు మాట్లాడేటప్పుడు సుతం మర్యాద పాటించాలి కదా. మర్యాద గల కుర్చీలో కూర్చున్నప్పుడు చేసే చేతలైనా మాటలైనా లెక్క మీదుండాలి. నోటికొచ్చినట్టు మాట్లాడి అయ్యో బాధపడతారనుకోలే అంటే ఎవ్వరు కోరు. మంత్రి కొండా సురేఖక్క నిన్న సమంత నాగ చైతన్య విడాకుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది కదా. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్ లో అందరికి తెలుసు, అది ఓపెన్ రహస్యము. ఇట్లా మాట్లాడడం మీద సినిమాలందరూ కొండా సురేఖ మీద మస్తు కోపమైండ్రు. మీరు అనుకుంటే అనుకోరి, మా జాగలో మేము సినిమాలు చేసుకుని బతుకుతున్నాం, మమ్మల్ని ఇట్లా బయటికి గుంజుడేంది? అయినా ఒక లేడీస్ గురించి ఇట్లా అడ్డగోలుగా ఉండేలేని మాట్లాడతారా అని అందరూ సోషల్ మీడియాలో నిలదీసిర్రు. సినిమా హీరో నాగార్జున అయితే కొండా సురేఖ మేడం కి నోటీసులే పంపుతా అన్నాడు. ఇంకో దిక్కు కేటీఆర్ సుతం పోలీసులకు ఫిర్యాదు చేసి నోటీసులు పంపిండు. కేఏ పాల్ సార్ అయితే 72 గంటలలో నువ్వు మంత్రి పదవికి రాజీనామా చేస్తేనే మంచిది, లేకపోతే మంచిగుండదని వార్నింగ్ ఇచ్చిండు. ఏంది మీ పద్ధతి, సంపి సారీ అని చెప్తే సరిపోతుందా అని గరమైండు. నేను సారీ నాకు అనిపించలేదు, ఏం మాట్లాడాను నాకు తెలియదంటే పిచ్చి పిచ్చి వాగుడు వాగేసి నరహత్య చేసేసి మర్డర్ చేసేసి సారీ నా మైండ్ బాగాలేదో లేదో నేను మర్డర్ చేసేసానంటే కుదురుతుందా? ఇప్పుడు సమంతకి ఎంత హ్యూమిలియేషన్, సమంతకి ఎంత డిస్ట్రెస్. ఇదే అమెరికాలో అయితే $8,000 billion చిన్న యాక్సిడెంట్ జరిగితే $1 billion జడ్జిమెంట్స్ ఉన్నాయి. లీగల్ ప్రాసిక్యూషన్ అంటే క్రిమినల్ ప్రాసిక్యూషన్, డిఫమేషన్ ఇవన్నీ ప్రిపేర్ చేశాను ఆల్రెడీ. ఒక 72 గంటల టైం ఇస్తున్నాను కొండా సురేఖ రాజీనామా చేయడానికి, లేదా రేవంత్ రెడ్డి ఆవిడ్ని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మహిళల పట్ల ఏమైనా గౌరవం ఉంటే ఆవిడ్ని ఇమీడియట్ గా పార్టీ నుంచి పదవి నుంచి తొలగించాలి. తద్వారా ఏమవుద్ది, 50% ఉన్న మహిళలకు మేము మహిళలను గౌరవిస్తున్నామని నోటీస్ పంపించడం, మీకు చిత్తశుద్ధి బయట లేకపోయినా ఉన్నట్టేనా వ్యవహరించండి.
నాగార్జున సారుల ఇంటామే అమలా మేడం అయితే ఏకంగా షేయి పార్టీ పెద్ద లీడరు రాహుల్ గాంధీ సార్కి ఫిర్యాదు అయింది. చిరంజీవి, ఎన్టీ రామారావు, విజయ్ దేవరకొండ, ఖుష్బు, రోజా మేడం, సమంత, రామ్ గోపాల్ వర్మ, అల్లు అర్జున్, మహేష్ బాబు, సుధీర్ బాబు, ఇట్లా అందరూ కొండక్కదే తప్పన్నారు. సినిమాలో సంఘం ఉంటది కదా, వాళ్ళందరూ మీటింగ్ పెట్టుకుని తప్పైందని చెప్పాల్సిందే. ఇంకోసారి ఇట్లా మా సినిమాల మీద నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊకునేది లేదని కొండా సురేఖకి నోటీసులే పంపిర్రు. ఇది ఇట్లుంటే కొండా సురేఖక్క మీద రాహుల్ గాంధీకి ఫిర్యాదైన అమలా మేడం మీద కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి కోపమైండు. అది గరమై పోస్టులు పెట్టిండు. ఇంకో దిక్కు కాంగ్రెస్ తెలంగాణ పెబ్బ మహేష్ కుమార్ అన్న ఏమైంది, ఎట్లయింది, ముచ్చటెందో చెప్పాలని సురేఖకు పార్టీ తరపున నోటీసులు పంపిండు. ఇంత మంది తప్పు తప్పు అని అంటున్నా కొండక్క మాత్రం తగ్గేదేలే అంటున్నది. నేను వాళ్ళని కావాలని అనలేదు, నాకు సినిమా ఇండస్ట్రీలో ఉన్నోలే చెప్పిర్రు అందుకే అన్నా. ఇంట్లో ఎనకకు తగ్గేదే లేదనుకుంటా ఇంకొక మెట్టు మీదకే ఎక్కి మాట్లాడింది. అవును గాని ఓ సురేఖక్క, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు మాట్లాడింది ముమ్మాటికి తప్పే. ఇంకొకల జీవితం గురించి మాట్లాడే అధికారం ఎవ్వలకు లేదు. అందుట్లా నువ్వు అడ్డం దొడ్డం మాట్లాడి మీదికెళ్ళి నా తప్పు లేదు అంటున్నావు. అన్ని చూస్తున్నారు జనం. ఏ ముచ్చటైనా సరే 3 రోజులు ఆగితే అంత బయటపడుతుంది. మీరెంత దాపెడదాం అనుకున్నా దాగది. అసలే ఇది సోషల్ మీడియాల కాలం. 2 రోజులు ఆగుర్రి, అన్ని వివరాలు బయటపడతాయి. ఏంది, ఏం వివరాలు అనుకుంటున్నారా? నాకే తెలియదు, ఇంకా మీకేం చెప్తా? మొదలైతే ఈ వార్త చూడుర్రి, దొరకబట్టినాక మిగిలిన వివరాలు చెప్తా. గానీ ఊళ్ళల్లో సర్పంచ్ సాబు ఎవరినన్నా గలిస్తేనే ఊళ్ళో పూట్ పూట్ అవుతుంది. ఎవరను గలిచిండు, ఎంతసేపు మాట్లాడిండు, ఏం మాట్లాడిండు, ఎందుకు గలిచిందని అన్ని ముచ్చట్లు బట్టబయలైతాయి. అసొంటిది రాష్ట్ర మంత్రి, దేశంలో బిజినెస్ చేసేటోళ్లలోనే ఫేమస్ అయిన పెద్ద మనిషిని కలిస్తే శ్రీమంత ముచ్చట సుతం బయటకు రాలేదు. హైదరాబాద్ లా కోహినూర్ హోటల్లా మంత్రి పొంగులేటి సారు, ఆదాని సారు ఇద్దరు సీక్రెట్ గా కలిసిరట. అటు దేశంలో ఆదాని సారు బీజేపీలకు కాస్త దోస్తు, ఇటు చూస్తేనేమో రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ నడుస్తున్నది. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి మూడో కంటికి తెలవకుండా మీటింగ్ పెట్టుకున్న ముచ్చట ఈని రాష్ట్రంలో షేయి పార్టీలు ఆదానితోనే సోపది వేస్తున్నారా అని డౌట్ పడుతున్నారు జనాలు. ఇన్ని రోజుల సంధి లేనిది ఇప్పుడే ఉన్న పలంగా సీక్రెట్ గా మీటింగ్ ఎందుకు పెట్టుకున్నారబ్బా? ఈడీ కేసులకెళ్లి బయటపడనీకనే పొంగులేటి సారు ఆదాని సారు తోటి మీటింగ్ అయిందా? లేక రాయదుర్గం కాడ ఉన్న 84 ఎకరాలు ఆదానికి అప్పన్నంగా అప్పచెప్పటందుక? ఇప్పటిదాకా వీళ్ళిద్దరు ఎందుకు కలిసిరనే ముచ్చట ఎందుకు బయటకు రాలేదు అని మస్తు డౌట్లు కొడుతున్నారు. మొన్నటికి మొన్న పొంగులేటి సారుల ఇంట్లో ఈడీ వరుస పెట్టి సోదాలు చేసింది. 10 నెలల్లో కోట్ల రూపాయలు కూడబెట్టిరని పెద్ద పెద్ద మిషన్లు తీసుకుపోయి పైసలు కట్టలు లెక్క పెట్టిర్రు. మరి ఇప్పటిదాకా లెక్కలైతే బయటికి రాలే. ఈ లెక్కలు బయటపడలేదంటే ఆదాని సారు మహత్యమేనా? ఈడీ కేసుల వల్ల నుంచి తప్పించుకోనికనే పొంగులేటి సారు ఆదానిని గల్చిందా? ముంబైలా ధారావి ప్రాజెక్టును ఆదానికి ఇచ్చినట్టు హైదరాబాద్ లో మూసి ప్రాజెక్టును ఆదానికి ఇచ్చి కమిషన్లు లెక్క పెట్టుకునే తందుక అని అనుమానం కొడుతున్నది. అయితే ఈ మీటింగ్ లో పొంగులేటి సారు తోటి కాంగ్రెస్ వల్ల డ్యామేజ్ కంట్రోలర్ కనుగోలు సునీల్ సుతం ఉన్నాడట. మూసి ప్రాజెక్టు తోటి జనాలల్లో మంటల గల్చిన కాంగ్రెస్ ఇజ్జత్ని ఎట్లా కాపాడాలే? ఆదానికి ఇచ్చిన ముచ్చట ఎట్లా దాపెట్టాలని ఎవరం నడపనికే సునీల్ కనుగోలుకి 500 కోట్లు ఇచ్చి డీల్ చేసుకున్నారని తెలిసింది. ఒక దిక్కు ఆదాని మీద కాంగ్రెస్ పెద్ద లీడర్ రాహుల్ గాంధీ విమర్శలు చేస్తుంటాడు. ఇంకో దిక్కేమో సీఎం రేవంత్ వారు, మంత్రి పొంగులేటి వారు ఆదాని తోటి ఒప్పందాలు చేసుకుంటారు. మీద చూడబోతే కుస్తీ, లోపల లోపల దోస్తీ అన్నట్టే ఉన్నది పోన్రీ కదా. भाइयों और बहनों, हम इस देश के मेरे प्यार मित्रों, आपके लिए हमारा सरकार ఇంతకంటే ఒక్క పైసా మందం కూడా ఎక్కువ ఆశించొద్దు. ఎందుకంటే
అలియరు ఇలా అడగరు. వడ్డీ చెట్టోడు మనోడైతే ఏ బంతిలో కూసున్నా ఇస్తాల్లా ముక్కలు పడతాయి. ఈ శాస్త్రం చాలా మందికి అనుభవం ఉన్నదేనుల్లా. అయితే ఇప్పుడెందుకు ఈ శాస్త్రం యాదకొచ్చిందంటే, పోయిన నెలలా దేశంలో పొట్టు పొట్టు వానలు కొట్టి వరదలు వచ్చినాయి కదా, తెలంగాణలో సుతం వరదలు వచ్చి పంటలు కొట్టుకపోయినాయి, రైతులు ఆగమైనరు. ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంట వరద పాలైందని కండ్ల నీళ్లు పెట్టుకున్నారు. ఇండ్లు పశువులు కొట్టుకపోయినాయి. కొంతమంది మనుషులు సుతం నీళ్ల వరదకు కొట్టుకపోయి గంగ పాలయ్యారు. ఇంత జరిగితే రాష్ట్రంలో అధికారంలో ఉన్న షేయి పాటోళ్లు ఏమైనా చేసిరా అంటే, పుట్నాలు పేలాలకు పైసలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇంకో దిక్కేమో పెద్ద కంపెనీలు సినిమా వీరోలు కోటీశ్వరులు కోట్లకు కోట్లు వరద సాయం చేయమని ముఖ్యమంత్రి రేవంత్ వారికి అందించిపోయారు. సర్కారు గల్లెపెట్టలకెళ్ళి కాకపోయినా వాళ్ళు ఇచ్చిన దాంట్లో అంతో ఇంతో వరద సాయం చేసినా వరదల ఆగమైన వాళ్ళకు జగంత మంచిగుంటుండే సీఎం గారు ఇంకా ఆలోచననే చేయలే. ఆడికో ఈడికో మన న్యూస్ లైన్ వాళ్ళు వరదలు వచ్చిన 3 రోజులకే పోయి 30-40 మందికి బియ్యం బస్తాలు చేతి కసులకు పైసలు ఇచ్చి వచ్చిర్రు. ఇక ఢిల్లీ కుర్చీలో కూసిన మోడీ సార్ల సర్కార్ అయితే మరీ ఘోరముల్లా. నిన్న పొద్దుకంగా వరదలు వచ్చిన రాష్ట్రాలకు వరద సాయం కింద పైసలు పంచింది. అందులోనైతే తెలంగాణ మీద సవితి ప్రేమనే అనుకోరాదుర్రి. మన పక్క పొంటి ఆంధ్ర రాష్ట్రానికి 1036 కోట్లు ఇచ్చింది, మహారాష్ట్రకు 1432 కోట్లు ఇచ్చింది. ఇక తెలంగాణకైతే ఉత్తర 416 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది. మన కాడ జరిగిన నష్టమేమో 10,000 కోట్ల మీదనే, కానీ వాళ్ళు ఇచ్చింది మాత్రం 416 కోట్లు. అంటే ఉల్లిగడ్డ మీద పొట్టు కాదన్నట్టు. చూసి రానుల్లా, మన రాష్ట్రానికి అక్కడ రానులకు ఓట్లేస్తే ఎట్లున్నదో. ఇటు చేయి పాటోళ్లు కొట్లాడి తీసుకురారు, అటు పూ పాటోళ్లు ఇయ్యరు. చీకట్లా బతుకమ్మ ఉయ్యాలో, ఎట్లా ఆడాలమ్మ ఉయ్యాలో, ఇండ్లు పోతున్నాయి ఉయ్యాలో, బతుకు చీకటాయే ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో, ఎంత గోస వచ్చే ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో, ఎంత గోస వచ్చే ఉయ్యాలో. బతుకమ్మ పండుగ అంటే ఎట్లుంటది, పెద్దరామాస నాడు అంతా చీకట్లే అయినా ఊరంతా ఎలుగు ఎలుగు అనిపిస్తది. ఏ ఆడకట్ట చూసినా చప్పట్లు పాటలు ఎంత చక్కదనంగా అనిపిస్తుందో. కానీ మార్పు కోరుకున్న జనాలకు మార్పు తెస్తామన్న సర్కారు ఈసారి బతుకమ్మకు ఎసొంటి బహుమానం ఇచ్చిందో చూడుర్రి. చూసిరు కదా, బతుకమ్మ పండుగ అంటే ఇట్లనే ఉండేదా అప్పట్లా. గునుగు పూల ఎలుగుతోటి ఊరంతా ఎన్నెల కాసినట్టు ఉండేది. అసొంటిది పుణ్యాత్ముల పాలనల ఆడిబిడ్డలు అమ్మలక్కలు చీకట్ల బతుకమ్మ ఆడే కాలం వచ్చింది. పండుగ నాడు ఆడిబిడ్డలు చీకట్ల ఆడుకుంటుంటే మహిళల కోసం ఒక మంత్రి ఉంటారు కదా, హా గా మంత్రి మన సీతక్కనే, అక్కేడున్నదో చూడుర్రి. ఎంత మంచిగా ఆడుతున్నదో అక్క బతుకమ్మ. అక్క నువ్వు ఎలుగు జాగల్లా మంచిగానే బతుకమ్మ ఆడుతున్నావు, గాని మీ ఇలాకల ఆడిబిడ్డలు చీకట్లనే చప్పట్ల పండుగ చేస్తున్నారు. ఇదిట్లుంటే హైదరాబాద్ లా ఎల్బీ నగర్ చైతన్యపురిలా అమ్మలక్కలాడిన బతుకమ్మ ఆట పాడిన పాట ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు తిరుగుతున్నది. హైదరా అని మూసి అని పట్నంలో ఇండ్లు కూలగొడుతున్నారు కదా, దాని మీద పాటకాయ గట్టి పాడుకుంటా బతుకమ్మ చప్పట్లేసిరు అమ్మలక్కలు. ఇగో చూడుర్రి, రేవంత్ సారు ఉయ్యాలో నిజగలను ఉండు ఉయ్యాలో, మా ఇంట్లో మమ్మల్ని ఉయ్యాలో ఉండని ఎవయ్య ఉయ్యాలో. చూసిరు కదా, బతుకమ్మ పాట అంటే ఒకప్పుడు ఎంత చక్కదనంగా వాడేటోళ్ళు, ఇప్పుడు చీకట్ల బతుకమ్మ ఆడే కాలం వచ్చే బతుకులు రోడ్డు వాడుతున్నాయి. నువ్వే కాపాడాలి అనుకుంటా బతుకమ్మలు ఆడుతున్నారు. ఇంకి కత్త ముచ్చట్లతో మళ్ళొస్తా ఉండాయిగా.